రోజు స్పెషల్ పెసరెట్టు అండి. అది ఎలా చేయాలో తెలుసుకుందాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పెసరపప్పు 1 కప్పు, బియ్యం 1/2 కప్పు, ఇది సోడా ఉప్పు అండి కొంచెం చిటికెడు, కరేపాకు, 1 చిన్న ఉల్లిపాయ, 1 చిన్న అల్లం ముక్క, 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర. ఇది మొత్తం మనకు మిక్సీలో వేసుకోవడానికి ఇది సపరేట్గా పెట్టుకున్నానండి. తర్వాత ఇది పెసరెట్టు పైన చల్లడానికి ఎర్రగడ్డలు 2, 1 పచ్చిమిరపకాయ, కొంచెం అల్లం ముక్క, కొత్తిమీర, ఇవన్నీ మనం సన్నగా చాప్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పెసరపప్పు, బియ్యం 1 పాత్రలో వేసి 2-3 సార్లు కడిగి పెట్టుకుంటాం. దీన్ని 1 అవర్, మినిమం 1 అవర్ నానబెట్టుకోవాలి, మ్యాక్సిమం 2 అవర్స్ వరకు కూడా నానబెట్టుకోవచ్చు, 2 కలిపి నానబెట్టుకోవాలండి. ఇది 1.5 అవర్ అయిందండి, ఇది నానిపోయింది. మనం దీన్ని మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు దీంతో కొంచెం ఉప్పు, కొత్తిమీర, పచ్చిమిరపకాయ, అల్లం ముక్కలు, కరేపాకు, 1 ఎర్రగడ్డ, ఇవి వేసి మిక్సీ చేసుకుందాం. మిక్సీ పట్టుకుందాం. ఎదిగిందండి ఎర్రగడ్డ అవన్నీ. ఇప్పుడు దీంతో పెసరపప్పు నానబెట్టుకుని వేసుకుందాం. దీన్ని గ్రైండ్ చేసుకుందాం. వాటర్ వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. ఇలా ఈ మిక్సీ చేసుకున్న పిండిని 1 గంట పక్కకి పెట్టుకోండి, లేదు డైరెక్ట్ వేసుకున్నా బాగుంటుంది, 1 గంట ఆగి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. 1/2 అవర్ అయిందండి. ఇప్పుడు దీంట్లో కొంచెం సోడా ఉప్పు వేసుకుందాం. చిటికెడు సోడా వేసి కొంచెం వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకుందాం. నాకు బాగా దోశ అట్టైనా ఏదైనా సన్నగా ఉంటేనే ఇష్టం అండి, కొందరికి మందంగా అంటే ఇష్టము. సో పలసగా కావాలంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోండి, మందం కావాలంటే కొంచెం లైట్గా వాటర్ వేసుకొని ఇలా కలుపుకునేసేయండి. ఇప్పుడు దీన్ని అట్లా లాగేసుకుందాం. ప్యాన్ పెట్టి వెలిగించానండి. కొంచెం ప్యాన్ వేడెక్కిన తర్వాత పెసరెట్టు వేసుకుందాం. 1 గరిటె వేసి ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి. దీని మీద కొంచెం ఆయిల్ కానీ ఘీ కానీ వేసుకోవచ్చు. నేను ఆయిల్ వేసాను. దీని మీద సన్నగా కట్ చేసుకున్నాం ఉల్లిపాయలు చల్లుకుంటున్నాను. సో 2 పక్కల బాగా కాల్చుకోవాలండి. దీని మీద ఉల్లిపాయలు, కరేపాకు, కొత్తిమీర, అల్లం, పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసి బాగా ఫైన్లీ చాప్ చేసి వేసాను. బాగా కాలిందండి. ఇంకొక వైపుకి తిప్పించుకుందాం. చూసారా రెడ్డిష్గా వేగింది. ఇది దీంట్లో మనం ఆల్రెడీ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ, కరేపాకు అన్నీ మిక్సీలో వేసిన దానివల్ల పిల్లలు తీసి పడేయరు, కరేపాకు మొత్తం అన్నీ తింటారు,
పచ్చిమిరపకాయ అల్లము అంత పడేయకుండా తింటారు. సో రెండు పక్కల బాగా కాల్చుకోవాలి. మీకు ఆయిల్ కావాలంటే కొంచెం వేసుకోవచ్చు, లేదా చాలు సరిపోతుందండి. సో పెసరెట్ రెడీ అండి. చూసారా చాలా క్రిస్పీగా బాగుంది. దీన్ని అల్లం చట్నీతో తింటే చాలా బాగుంటుంది. అల్లం చట్నీతో తింటే బాగుంటుందండి. కానీ నేను ఈరోజు వేరుశనగ పప్పు పచ్చడి చేశాను, సో దీనికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ.